ఐస్ అండో ఐస్ ఇందులో ఎలాంటి కలర్స్ లేవండో ఇందులో ఎలాంటి షుగర్ లేదండో ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఐస్ అండో ఐస్ చల్ల చల్లని ఐస్ కూల్ కూల్ ఐస్ ఏంటండి పాటలు పాడుతున్నానని మీరు అనుకుంటున్నారా ఐస్ క్రీమ్ లేదా ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఐస్ క్రీమ్ చూడగానే మనందరి మనసు ఐస్ క్రీమ్ ఎలా అయితే కరిగిపోతుందో అలా కరిగిపోయి ఐస్ క్రీమ్ వైపు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం నాకైతే స్పెషల్ గా అనిపిస్తుంది సమ్మర్ ఐస్ క్రీమ్స్ తినడం కోసం వచ్చిందేమో అనిపిస్తుంది ఐస్ క్రీమ్ విషయానికి వస్తే ఈవెన్ పెద్దవాళ్ళు అయినా సరే చిన్న పిల్లల్లాగా అయిపోయి ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పి మన మనసులో ఒక రకమైన కోరిక కలుగుతుంది మనకి అలా అనిపిస్తే ఇంకా చిన్న పిల్లల విషయంలో అయితే మనం కంట్రోల్ చేసే పనే లేదు వాళ్ళకి ఐస్ క్రీమ్ కొని ఇవ్వాల్సిందే అని చెప్పి ఎంతో మారం చేస్తూ ఉంటారు కానీ బయట మార్కెట్లో దొరికే ఐస్ క్రీమ్స్ కనుక వాళ్ళకి ఇస్తే అందులో యాడెడ్ షుగర్స్ ఉంటాయి యాడెడ్ కలర్స్ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి వాళ్ళు ఏ చేత్తో దాన్ని తయారు చేస్తారో తెలియదు మేకింగ్ ప్రాసెస్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారో తెలియదు ఇన్ని రకాల క్వశ్చన్స్ మన మైండ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదండి అలా ఆలోచించే ప్రతి ఒక్కరి కోసం ఈరోజు ఈ వీడియోలో స్పెషల్గా నేను మీకోసం ఇంట్లోనే హెల్దీ వేలో ఫ్రూట్స్తో ఐస్ ఫ్రూట్ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి ఈ వీడియో మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడబోతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫ్రూట్స్తోనే ఈ యొక్క ఐస్ ఫ్రూట్ అనేది మనం హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోబోతున్నాం కాబట్టి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది పిల్లలకి ఈ యొక్క ఐస్ ఫ్రూట్ కనుక చేసి ఇస్తే రెండు రకాల అడ్వాంటేజెస్ అండి ఒకటి ఏంటంటే ఫ్రూట్స్ తినని పిల్లలకి స్పెషల్గా మనం ఈ యొక్క ఐస్ క్రీమ్ ఫ్రూట్స్తో చేయబోతున్నాం కాబట్టి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మనం హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అమ్మయ్య నా బేబీకి నేను నా చేత్తో ఐస్ క్రీమ్ చేసి ఇచ్చానని చెప్పి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మూడో విషయం ఏంటంటే బేబీస్ మనల్ని చూసి అనుకుంటారు హా మా మమ్మీ కూడా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా మనల్ని చూసి చాలా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతారు ఇంకెందుకు లేటు పదండి ఒక ఐస్ ఫ్రూట్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానంలోకి చక్కచక్క వెళ్ళిపోదామా ఈ ఐస్ ఫ్రూట్ తయారు చేయడం చాలా సింపుల్ చాలా ఈజీ చాలా ఎక్కువిగ్గా కూడా అయిపోతుంది ఇది ఐస్ ఫ్రూట్ కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు ఓన్లీ ఏనండి సో ఇక్కడ నేను మూడు రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను అన్నమాట వాటర్మెలన్ మ్యాంగో అండ్ కివీ ఫ్రూట్స్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను ఎందుకంటే వాటర్మెలన్ కొంచెం స్వీట్గా ఉంటుంది కివీ కొంచెం పుల్లగా ఉంటుంది మ్యాంగో కొంచెం తీపిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ మూడు కాంబినేషన్ కొంచెం బాగుంటుంది కాబట్టి సో ఈ మూడు రకాల ఫ్రూట్స్ అనేవి నేను తీసుకున్నాను మీరు కావాలంటే స్ట్రాబెర్రీ తీసుకోవచ్చు లిచ్చి తీసుకోవచ్చు లేదంటే బ్లాక్ గ్రేప్ కూడా తీసుకోవచ్చు సో వాటర్ మెలన్ని చిన్నగా ముక్కలు చేసుకుంటున్నానండి సో వాటర్మెలన్ని నేను ఈ విధంగానే కట్ చేస్తాను ఫస్ట్గా అడ్డంగా ఘాట్లు పెడతాను అదేవిధంగా నిల్లుగా కూడా ఘాట్లు పెట్టేసి వాటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటాను ఈ విధంగా కట్ చేస్తే మనకి వాటర్ మెలన్ చాలా ఈజీగా కట్ అయిపోతుందండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాటర్ మెలన్లో పిక్కలు ఉంటాయి కదా అవి కూడా ఈజీగా వచ్చేస్తాను ఒకవేళ మీరు ఓన్లీ వాటర్ మెలన్ తినాలనుకుంటే చక్కగా క్యూబ్స్ కింద వచ్చేస్తాయి కాబట్టి టూత్పిక్ పెట్టుకొని ఈజీగా తినొచ్చు ఇది ఒక చిన్న ట్రిక్ ఒకవేళ మీరు వాటర్ మిలన్ కట్ చేయాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు సో చూసారా ఇప్పుడు నేను వాటర్ మిలన్ కట్ చేసేసి దానిలో ఉన్న పిక్కలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కివీ ఫ్రూట్ కట్ చేసుకుందాం సో కివీ ఫ్రూట్ని కూడా పైన తొక్కని ఒక పీలర్ సహాయంతో పీల్ చేసేసి కివీ ఫ్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం సో ీ ఫ్రూట్ ముక్కల్ని ఒక బౌల్లో పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఏంటంటే మ్యాంగోని తీసుకుందాం మ్యాంగోని చక్కగా పైన వాష్ చేసేసి పైన ఉన్న తొక్కని ఒక పీలర్ సహాయంతో తొక్క తీసేసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు మ్యాంగోని కూడా ఒక బౌల్లో పెట్టుకుందాం ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రూట్స్ అని చక్కగా మొక్కలు చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడే ట్రిక్ అంతా ఉందండి పేస్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి వాటర్ కానీ ఏమీ యూస్ చేయకూడదు ఓన్లీ ఒక ఫ్రూట్ పల్ప్తో మాత్రమే మనం ఈ యొక్క ఫ్రూట్ ఐస్ తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ఆ యొక్క ఫ్రూట్ పల్ప్నే చక్కగా మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా మనం మ్యాంగోని మిక్సీలో వేసేసి చక్కగా పేస్ట్ చేసుకుందాం ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మ్యాంగో పల్ప్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కొన్ని ముక్కల్ని నేను పక్కన పెట్టానండి ఎందుకంటే మనం ఐస్ ఫ్రూట్లో మిగిలిన ఈ కొన్ని ముక్కల్ని వేస్తే మనకి మధ్యలో చక్కగా క్రంచీ క్రంచీగా తగులుతూ టేస్ట్ సూపర్ డూపర్గా ఉంటుంది అందుకే కొంచెం మ్యాంగో ముక్కల్ని పక్కన పెట్టాను సరే మిక్సీ చేసుకున్నాను ఎంత చక్కగా పల్ప్ వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం సేమ్ అదే ప్రొసీజర్లో మనం కీవీన్ కూడా పేస్ట్ చేసేసుకొని కీవీని కూడా పక్కన పెట్టుకోవాలి వాటర్ మెలన్ ముక్కలు కూడా తీసుకొని మిక్సీలో వేసేసి చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకుందాం సో ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా మనకు కావాల్సిన వాటర్ మెలన్ కివి మ్యాంగో పల్ప్ తయారైపోయిందో సో దీంతో మనం ఐస్ ఫ్రూట్ చేసుకోబోతున్నాం ఐస్ ఫ్రూట్ మౌల్డ్ అని చెప్పి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇది కంప్లీట్లీ బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ సో ఇలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయటం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి దీనికోసం కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనిలో సిక్స్ మౌల్డ్స్ ఉంటాయండి కాస్ట్ వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది మౌల్డ్కి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా మనం తయారు చేసుకున్న ఫ్రూట్ పల్ప్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ యాడ్ చేయడంలో మీ యొక్క ప్రతిభను మీరు ఉపయోగించడమే ఒకవేళ మీకు ఓన్లీ మ్యాంగోనే కావాలనుకోండి ఒక దాంట్లో ఫుల్గా మ్యాంగో వేసుకోండి లేదు ఒకవేళ మీకు ఓన్లీ వాటర్ మెలనే కావాలనుకోండి ఒక దాంట్లో ఫుల్గా వాటర్ వేసుకోండి ఓన్లీ మీకు బాగా పుల్లి పంట ఎక్కువ ఇష్టం అనుకోండి ఒక దాంట్లో ఓన్లీ కీవీ వేసుకోండి బట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కాంబినేషన్గా వేస్తున్నాను ఇలా వేయటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తీపి కొంచెం పులుపు సో ఈ విధంగా కొంచెం మన నోటికి రకరకాల రకాలుగా తగులుతూ ఉండి మనకి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా ఈ విధంగా ఇస్తే లైక్ చేస్తారు ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ కలర్ రెడ్ కలర్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కింద కూడా కనిపిస్తుంది కాబట్టి జనరల్గా బేబీస్కి ఫస్ట్ ఐ క్యాచింగ్ కలర్సే కదండి సో ఈ కలర్ఫుల్గా కనిపిస్తే వాళ్ళు కూడా చక్కగా తింటారు కాబట్టి సో ఈ విధంగా నేను కాంబినేషన్గా ట్రై చేసుకుంటున్నాను త్రీ పల్బ్స్ ఉన్నాయి సిక్స్ మోల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి టూ టూ డిఫరెంట్ కాంబినేషన్లో పెట్టుకొని యాడ్ చేసుకున్నానండి సో చూసారా చక్కగా ఏ విధంగా కలర్ కలర్ఫుల్గా మనకు కనిపిస్తున్నాయో మీరు ఇక్కడ మౌల్డ్లో మీరు ఫిల్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండింగ్ అయ్యేంత వరకు మీరు ఫుల్గా మౌల్డ్ని ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు సగం ఫిల్ చేస్తే మనం ఐస్ ఫ్రూట్ ఎండింగ్లో పట్టుకుంటాం కదా అక్కడ గ్యాప్ వచ్చేస్తుందన్నమాట మౌల్డ్ ఫుల్గా క్లోజ్ అయినంత వరకు ఫుల్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ ఫ్రూట్ పల్ప్ తీసుకుంటే ఆ ఫ్రూట్ పల్ప్తో ఫుల్గా మౌల్డ్ అంతటిని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒక చూసారా నా సిక్స్ మౌల్డ్స్లో నాకు నచ్చిన కాంబినేషన్స్ రకరకాలుగా ఈ విధంగా ఫిల్ చేసేసానండి సో ఇప్పుడు ఫిల్ చేసిన వీటిని ఏం చేయాలంటే మినిమమ్ సిక్స్ అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫిల్ చేసిన ఈ మాల్స్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దామా సో సిక్స్ అవర్స్ తర్వాత ఇప్పుడు మనం మౌల్స్ ఓపెన్ చేసి చూద్దాం మనకి కావలసిన హెల్దీ టేస్టీ ఐస్ ఫ్రూట్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి సో మీరు ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే ఏం చేయాలంటే నార్మల్ రూమ్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో ఈ ఐస్ ఫ్రూట్లు కనుక పెడితే మనకి ఈజీగా ఓపెనింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒక వన్ మినిట్ పెడితే చాలు సో ఈ విధంగా మీరు ఐస్ ఫ్రూట్ని నెమ్మదిగా హ్యాండిల్ దగ్గర పట్టుకొని లాగితే ఐస్ ఫ్రూట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నాకైతే ఎప్పుడెప్పుడు తినేస్తానో అనిపించింది బికాస్ ఇందులో షుగర్ లేదండి యాడెడ్ కలర్స్ లేవండి ప్రిజర్వేటివ్స్ లేవు కంప్లీట్లీ న్యాచురల్ ఇంకొక విషయం ఏంటంటే మన చేత సొంతంగా మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి ఫుల్గా హైజీన్ మెయింటైన్ చేశాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఖచ్చితంగా ఈ యొక్క ఐస్ ఫ్రూట్ మీ యొక్క బేబీస్ అందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇంట్లో వాళ్ళు కూడా తినొచ్చండి ఎందుకంటే ఈ వేసవ కాలంలో ఐస్ ఫ్రూట్ ఖచ్చితంగా మనందరం తింటాం కాబట్టి బయట దానికన్నా ఇంట్లో మనం ఈ విధంగా హెల్దీ పద్ధతిలో తయారు చేసుకోవటం వల్ల హెల్దీగా ఉండొచ్చు తద్వారా హ్యాపీగా కూడా ఉండొచ్చు సో ఈ విధంగా మీరు కలర్ఫుల్గా ఐస్ రూట్ని తయారు చేసి మీ పిల్లలకి ఇస్తే మీ పిల్లల దగ్గర మీరు హండ్రెడ్ మార్క్స్ కొట్టేస్తారండి మా బి బేబీస్ మిమ్మల్ని చూసి మా మమ్మీకి ఐస్ కూడా తయారు చేయటం వచ్చు అని చెప్పి మిమ్మల్ని తెగ పొగిడేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని చూసి చాలా చక్కగా ఇంప్రెస్ అవుతారండి ఈ విధంగా ఐస్ని కూడా కొంచెం హెల్దీ పద్ధతిలో తయారు చేయటం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రెసిపీని మీరు ట్రై చేయండి ఈ యొక్క ఐస్ రూట్ని మీరు మీ చిన్నారులు మూడు సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఇవ్వచ్చండి జనరల్గా బేబీస్ త్రీ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఐస్ క్రీమ్స్ అనేవి తింటూ ఉంటారు కాబట్టి సో మూడు సంవత్సరాలు దాటిన చిన్నారుల నుంచి ఏ వయసు వారైనా తినొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చండి ఎందుకంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా జలుబు దగ్గు జ్వరం ఆయాసం ఆస్తమ గొంతు నొప్పి ఉన్న సందర్భాల్లో తప్ప మీరు నార్మల్గా ఉన్నారు ఇంకా హెల్దీగా ఉన్నారు అన్న సందర్భంలో ఈ యొక్క ఐస్ ఫ్రూట్ని మీరు తీసుకోవచ్చు అండి మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ అండి అప్పుడు నెలకి ఒకసారి లేదా రెండు సార్లు ఈ విధంగా ఐస్ ఫ్రూట్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని తినవచ్చు మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను నా కమెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మీకోసం మరిన్ని వీడియోస్ ఉందా వేలా ఉన్నాయి సో స్టేట్ చూంటూ అమ్మ పాఠశాల మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాబా హ్యాపీ కూ